లుకీమియాస్లో చాలామందికి అసలు లక్షణాలే ఉండవు. చాలామందికి ఏదైనా క్యాంపులలో టెస్టులు చేయించుకోవడం కానీ వేరే దానికి ఏదైనా దానికన్నా టెస్టులు చేయించుకున్నప్పుడు కణాలు మరీ పెరిగినాయి అప్పుడు ఏదైనా ఎవరైనా చెప్పడం కానీ అడిషనల్ టెస్టులు చేయడం కానీ ఇలాంటివి జరుగుంటాయి. కొన్నిసార్లు సిఎంఎల్ అలాంటి వాటిల్లో అంటే క్రోనిక్ మైలార్ లుకీమియాలో చాలా స్ప్లీన్ అనేది పెద్దగా పెరగడం వల్ల ఏదైనా నొప్పి రావడం కానీ బరువుగా కడుపులో అనిపించడం అలాంటి వాటి వల్ల డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు తెలియడం ఇలాంటివి ఉంటాయి. కొన్ని సిఎల్ఎల్ అలాంటి వాటిల్లో మనం ట్రీట్మెంట్ కూడా ఇవ్వని అవసరం లేదు, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకుండానే చాలా ఏళ్ళు బ్రతుకుతూ ఉంటారు. ఏదన్నా లక్షణాలు వచ్చి ఇబ్బందిగా ఉన్నప్పుడే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. ఇంకా దీన్ని ఎలా కనుక్కోవచ్చు, ఎలా నిర్ధారించుకోవచ్చు అంటే దీన్ని బోన్ మ్యారో టెస్టులు అంటామన్నమాట. బోన్ మ్యారో అంటే బోన్ ఎముకలో ఉండే మూల భాగం నుంచి మనం టెస్ట్ చేసుకుంటాం. దాని రక్తంలో రక్త కణాలు ఏ విధంగా మారాయి అనే దాన్ని బట్టి మనం ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఎట్లుంది ఫేజ్ ఏంటి అని చెప్పగలం అన్నమాట. ఇందులో ఏంటంటే ఈ ఇలాంటి టెస్టులు చేసుకున్నాక కొన్ని స్పెషల్ టెస్ట్ అవసరం పడవచ్చు. కొన్నిసార్లు బయట బ్లడ్లో కూడా చెడు రక్త కణాలు ఎక్కువ ఉన్నప్పుడు బయట బ్లడ్లో అయినా కూడా స్పెషల్ టెస్టులు చేసుకొని నిర్ధారించుకునే అవకాశాలు ఉన్నాయి.